హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను చేసే రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ అండి చేపల పులుసు ఈ చేపల పులుసుని చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు చేపల పులుసు చేయటం రాని వాళ్ళు కూడా చేసేస్తారు అంత సింపుల్గా చేసుకోవచ్చు ఇక లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దామా ఫస్ట్ ఫిష్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం మేము చేపల ఫ్రై కూడా చేసాము కింద ఆ వీడియో లింక్ ఉంది చూడండి చేప ముక్కలు కేజీ ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్ కొత్తిమీర కొద్దిగా కారం 3 టేబుల్ స్పూన్స్ 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు రుచికి తగినంత పసుపు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా 2 టేబుల్ స్పూన్స్ చింతపండు కొద్దిగా ఇక్కడ నేను చింతపండుని వాటర్ లో వేసి నానబెట్టుకున్నాను ఉల్లిపాయలు 2 గసాలు 2 టేబుల్ స్పూన్స్ ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి చాప్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా యాడ్ చేసుకున్న చాప్ ముక్కల్లో 1 టేబుల్ స్పూన్ పసుపు కారం salt అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం మనం ఎప్పుడైనా చేపల పులుసు వండినప్పుడు ఉప్పు కారాలన్నీ ముందుగానే వేసుకోవాలండి తర్వాత వేసుకుంటే సరిగ్గా కలవవు నేను చేసిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నెక్స్ట్ గరం మసాలా ఉల్లిపాయ అండ్ గసాల పేస్ట్ ఇక్కడ నేను ఉల్లిపాయల్ని గసాల్ని మిక్సీ పట్టుకున్నాను నెక్స్ట్ దీంట్లోనే చింతపండు రసం అండ్ కొంచెం ఆయిల్ ని కూడా యాడ్ చేసుకుందాం చేపల పులుసులోకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అందువల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోండి నెక్స్ట్ ఊరగాయ ఆయిల్ అంటే ఊరగాయ పైన ఆయిల్ ఉంటుంది కదా సో ఆయిల్ ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకోవడం వల్ల చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఈ మసాలాలన్నీ చాప్ ముక్కలకు పట్టేలా చేతితో కలుపుకోవాలి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి చేతితో కలుపుకోవాలి నెక్స్ట్ ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని చాప్ ముక్కల్ని 10 టు 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి మనం ఎప్పుడైనా చేపల కర్రీ ఉండేటప్పుడు అసలు గంటి పెట్టుకోకూడదండి అలా గంటి పెట్టుకోవడం వల్ల చాప్ ముక్కలు చెదిరిపోతాయి సో అందుకని పెట్టుకోకూడదు ఒక క్లాత్ తీసుకొని గిన్నె రెండు వైపులా పట్టుకొని అటు ఇటు బాగా కదల్చాలండి గంటి పెట్టకూడదు గ్యాస్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉండేలా చూసుకోండి అప్పుడే ముక్క బాగా ఉడుకుతుంది ఇప్పుడు కర్రీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను జనని ఫిష్ ఎగ్స్ని యాడ్ చేస్తున్నానండి కొంతమంది ఏమో ఫిష్ ఎగ్స్ని వేరే గుండుతారు కానీ నేను మీకు చూపించడానికి ఈ కర్రీలోనే యాడ్ చేస్తున్నాను ఈ ఫిష్ ఎగ్స్ చాలా బాగుంటాయండి మనం కోడిగుడ్డు పొడి వండుకుంటాం కదా సో అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది ఈ ఫిష్ ఎగ్స్ వేసుకున్నాక మళ్ళీ ఓ 5 మినిట్స్ ఉడికించుకోవాలి ఇప్పుడు బాగా ఉడికిపట్టాక గిన్నెని మరోసారి కదిలించండి ఇలా కదిలించుకోవటం వల్ల చేప ముక్కలు గిన్నెకి అడుగున అంటుకోకుండా ఉంటాయి సో మనం అందుకని ఇలా కదిలించుకోవాలి ఇప్పుడు మనకి ఫిష్ కర్రీ చిక్కుపడుతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడే గుప్పిడి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం సో ఇప్పుడు మనకి ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది పెద్దగా టైం కూడా పట్టదండి చాలా సింపుల్ ఈ ఫిష్ కర్రీ వేడివేడి అన్నంలో బాగుంటుంది చల్లారాక ఇంకా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మా కామెంట్స్లో తెలపండి మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి